అర్థం బద్దం లేకుండా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గేయటం లేదురా? నే అయ్యి ఉంటే దాన్ని అక్కడికక్కడే కండలు చీరేసేవాణ్ణి. కండలు చీరేయాలంటే ఎప్పుడో చీరేసేవాణ్ణి. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మాస్టర్ కూతున్నా పెళ్లి చేసుకుంటావా? ఆ ఇంటి పిల్లని చేసుకుంటే నీకేం దొరుకుతురా? పుస్తకాలు బలపాలే దొరుకుతాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ పిల్లని అడక్కపోతే దెబ్బలు తింటాను. కొట్టినా కొడతాడు, చేతిలో ఎప్పుడూ కర్ర పట్టుకు తిరుగుతూ ఉంటాడు. ఎందుకన్నా మంచిది ఆ మాస్టర్ పిలిచురా. ఏమా ఇంట్లో ఎవరలేరా? ఎవరయ్యా మీరు? కపి గారు ఉన్నారా? తెలుగు కపి గారు ఉన్నారా? కపి అని తెలుగులో ఒక పెద్ద మనిషిని పిలవకూడదు నాయన. తెలుగు కవి గారు ఉన్నారా అని అడగాలి. అదంతా నాకు తెలీదు. నీతో పెదరాజా గారు మాట్లాడాలట, తొందరగా రమ్మన్నారు. ఆహ్వాన విధానమే సరిగా లేదు. తెలుగు వారికి ఓ పద్ధతి సాంప్రదాయం ఉన్నది, ముందది తెలుసుకుని రండి. పిలప నేను వచ్చేదను. అయ్యో 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 అయ్యో, మాకు అర్థమయ్యే భాషలు మాట్లాడవా? ఇగో ఇలా చూడు, ఏం మాట్లాడాలన్నా మా రాజుగారితో మాట్లాడు. వచ్చేసరే ఏరా, విజయకుడు గారిని మర్యాదగా తీసుకురావచ్చు కదా? మర్యాదగానే పిలిచామండి. ఆయన ఏదో నోటుకొచ్చినట్టు తెలుగులో అది ఇది అని కోతలు కూశాడండి. మనకేం అర్థం కాలేదండి, అందుకే రెక్కటికి లాక్కొచ్చేసామండి. క్షమించండి విజయకుడు గారు. ఎవరికి ఎవరు విజయకుడు? దుర్మార్గులతో సంబంధం చేసుకోవడానికి నేనేం పరువులేని కుటుంబంలో పుట్టలేదు. మచ్చలేని పరువు గల తెలుగు కుటుంబంలో పుట్టిన అనిపించానిరా నేను. అప్పుడు మేమంతా జపాన్ కుటుంబస్తులవా? నన్ను బలవంతంగా ఈడ్చుకొచ్చుటకు కారణం నువ్వు తెలుగు పండితుడివే కదా, నన్ను పొగుడుతూ పద్యాలు చదువుతావని పిలిచా. చదువుతావా? తెలుగు భాషను వల్లించే నోటితో నీపోటి కిరాతకుల్ని పొగుడుటయా? వీడో పెద్ద మహాకవి. ఇలా చూడు మాస్టరు, ఇదంతా ఏం వద్దు. నా బిడ్డ నీ కూతురు మీద ఆశపడ్డాడు. నీ కూతుర్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలి ఇద్దరికి పెళ్లి జరిపించేస్తా. నా కుమార్తెను చేసుకున్నటకు నీ కుమారునికి ఏమిటయ్యా అర్హత ఉన్నది? ఏమన్నావు? నేనెవరిని? మా నాన్నెవరు? మా తాతెవరు? నా కులం ఏంటి? నా గోత్రం ఏంటి? నీ కాల్చి బీడి ఏంటి? నా పొగరేంటి? నా హోదా ఏంటి? అవన్నీ వదిలే. పక్కనున్న కొండ మీద ఎక్కి నించుని కనుచూపు కందే వరకు నాలుగు దిక్కులు చూస్తే కనిపించే చోటు ఉందే, అది నాకు సొంతం, నా బిడ్డకి సొంతం. ఇంతకంటే అర్హత కావాలా? నాకు అర్హత లేవి, అవసరం లేదు. ఈ ఊరిలో ఏ దిశలో జీవించే మానవుణ్ణైనా ముందుకొచ్చి మీ కుమారుడు యోగ్యుడని చెప్పమనండి, నా బిడ్డనిచ్చేదను. ఏ మాస్టర్, ఇంత దూరం చెప్తుంటే నువ్వు నాతోనే శపథం చేస్తున్నావే. నేనెవరో నువ్వెవరో? నీరెవరైనా నువ్వు నాకేలా. నేను పండిత శ్రేష్ఠుణ్ణి. అవాచకాలాడినను నేరం నేరమే. లేని వారు ఉన్నవారు లేరు తెలుగు జాతిలో. పేదలైన పెద్దలైన నీటి ఒకటే ఊరిలో. మేము వచ్చేదము. రే ఆకర్ణ ఏదో అనిపోయాడే, అదేంటి? నీకు అర్థమైందా? అర్థం కాలేదే, ఇంగ్లీష్ అయి ఉంటది. కరెక్ట్ గా నేను అదే అనుకున్నా. శ్రీరామ జయం వివాహ శుభలగ్న పత్రిక. చింతపల్లి గ్రామ వాస్తవ్యులు పండితులు నారాయణయ్య అనే నేను నా కుమార్తెకు వివాహం చేయ నిశ్చయించుకుని మగపల్లి వారికి సమర్పించు నిశ్చితార్థ పత్రిక. నా ఏకైక కుమార్తె సీతను అనంతపురం వాస్తవ్యులు శ్రీ మాధవరావు గారి కుమారుడు చిరంజీవి శ్రీరామచంద్రరావుకు ఇచ్చి వివాహము చేయుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది. ఎవరూ భయపడక్కర్లేదు, నిశ్చితార్థం జరగనివ్వండి. ఆ పెళ్లి కొడుకు పేరు మాత్రం భూపతి అని చదవండి. నా నిర్ణయాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. ఈ భూపతి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడానికి ఈ గుళ్ళో ఎవరికి కలేజా లేదు. ఎవడైనా మార్చాలనుకుంటే వాడు ప్రాణాలతో ఉండడు. నాకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. పో బయటికి, మర్యాదగా పో బయటికి. నీ బతికున్నంత వరకు నీ మెళ్ళో ఇంకొకడు తాళి కట్టలేదు. నేను బ్రతుకున్నంత వరకు నా మెళ్ళో నువ్వు తాళి కట్టలేవు. ఏమిటి ఇది, మంగమ్మ శపథమా? కాదురా, ఇది సీత శపథం. మరి నీ భర్త నా గుడిసెలో కట్టిపడేశా. మా పెళ్లికి మీరు ఒప్పుకుంటే అతన్ని వదిలి పెడతాను, లేదా ఆ గుడిసెకి నిప్పు పెట్టి నీ భర్తని కాల్చి పారేస్తాను. వద్దు బాబు, ఆయన ఏం చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలనుకుంటాను. నేను వచ్చి
ఆ పశువు దానిలో ప్రాధాయపడుతున్నావు. తెలుగు మాస్టర్, నీ పెళ్ళ మెడలో నువ్వు కట్టిన తాళి ఉండాలనుకుంటే నీ కూతురి మెడలో నేను తాళి కట్టాలి. నీకు నా కూతురు భార్య కావాలా? అంతకంటే నా భార్య వితంతుగా ఉంటుందని మచ్చిడి. అయితే సరే, ఆ కాగడా తీసుకురారా. నేను ఒప్పుకుంటున్నాను, అంతా విధి ప్రకారం జరగాలి. నేను కాలి బూడిదైపోయినా పర్వాలేదు, నువ్వు అందుకు ఒప్పుకోకూడదు. ఇది నా మీద ఒట్టు. సీత, మీ నాన్న మీద ఒట్టు. ఇదన్నిటికీ జరగకూడదు. మీరొకవేళ నన్ను కాపాడినా ఆ పెళ్లి నా చుట్టూ మీద జరగాలి. మాట్లాడాల్సిందంతా నీ మొగుడు మాట్లాడాడు, ఇక నువ్వేం చెప్తావు? ఆయన చెప్పి నేను అనేది నా తాడి తెగినా పర్వాలేదు, నా కూతురు మెళ్ళము తాడి కట్టకూడదు. ఎంత పొగరే నీకు! ఎలా చనిపోయారమ్మా చెప్పండి. అమ్మా ఎలా చనిపోయారు? వాళ్ళని అడిగితే ఏం చెప్తారు సార్? నే చెప్తాను, ఇది ఆత్మహత్య. పాపం, మాస్టర్ చనిపోయారుగా, తల్లి కూతుళ్ళు పిచ్చివాళ్ళయ్యారు. ఏమిటాయన వనేది? గుడిసెలోకి వెళ్ళి ఆయనే నిప్పంటించుకున్నారు. ఏమిటది, ఆయనే నిప్పించుకున్నారు? ఏ నమ్మకం లేదా? ప్రజలను అడగండి సార్. చెప్పండి అయ్యా, చెప్పండి చెప్పండి అయ్యా, ఆయనే గుడిసెలోకి వెళ్ళి నిప్పంటించుకున్నారని. అవునండి, ఆయన నిప్పించుకున్నారు. ఇంకా నిలబడ్డారే, వచ్చిన దారినే వెళ్ళొచ్చు. నమస్కారం సార్. ఏంటమ్మా, ఏం కావాలి? ఏదైనా పని ఉంటే. ఇక్కడ పనులలో వెళ్ళమ్మా. సార్ ప్లీజ్ దయచేసి. బయట నో వేకెన్సీ బోర్డు ఉంది చూడలా? సార్ మా నాన్నని హత్య చేశారు, భర్తను దూరం చేసుకున్న మా అమ్మకి ఒక్క పూట తిండి కూడా పెట్టలేని స్థితిలో నేనున్నాను. ఇది నా ఫైల్ సార్, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మీరు ఏదైనా సహాయం చేస్తే మిమ్మల్ని దేవుళ్ళ పూజిస్తాను. పాపం చాలేస్తుంది. సేల్స్ గర్ల్ గా పనిచేస్తావా? చేస్తాను సార్. నెలకి 300 జీతం. ఇదిగోనమ్మా, రేపే వచ్చి పనిలో చేరు. అమ్మా, ముందు తేరు. ఎందుకు ముందు తేరు? ఆ ఆ
ఇక మనకి లోటు లేదు. నా నాన్న ఉన్నంత వరకు నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ సీత, నిన్ను నువ్వు వెళ్ళిన తర్వాత ఆలోచించాను. నీకున్న చదువుకి అందానికి నువ్వు సేల్స్ గర్ల్ గా పనిచేయడం అంత మంచిది కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నిన్ను మేనేజర్ని చేయాలని నిర్ణయించుకున్నావు. నీకు నెలకి 1500 జీతం, ఏమంటావు? నాకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. కృతజ్ఞత చెప్పాల్సింది నాకు కాదు, ఆ పెద్ద మనిషి. ఆయన నేను రికమెండ్ చేశారు. ఆయన చాలా మంచివారు. చింతపల్లి చిన్నరాజా నా ఫ్రెండ్. ఆయన ఉమ్మని ఒక్క మాట చెప్తే చాలు, నీకు ఏ ఉద్యోగం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జిలేబీ, నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. ఇది నీ ఊరు కాదు, నీ మాట చెల్లడానికి. నా మాట నా ఊళ్ళోనే కాదు, ఈ దేశమంతా చెల్లుతుంది. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నా అధికారం నిన్ను వెంటాడుతుంది. నీ అధికారం వెంటాడుతుందో లేక నా నిజాయితీ గెలుస్తుందో చూద్దు గారి. హలో, రాయల్ హోటల్ రిసెప్షన్, గుడ్ మార్నింగ్. అట్ వాట్ టైం యూ చెకింగ్ సార్? ఓకే సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా బాగున్నావా? స్వీట్ గర్ల్. గుడ్ మార్నింగ్ ఎండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా సీత, నా హోటల్ నీకు నచ్చిందా? ఈ రిసెప్షనిస్ట్ ఉద్యోగం నీకు నచ్చిందా? నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు మీ కాళ్ళకి నమస్కరించాలి. చాలా థ్యాంక్స్ సార్. నాకెందుకమ్మా థ్యాంక్స్. ఆ ఏడు కొండల వాడికి చెప్పు, వస్తాను తల్లి, వస్తాను.